శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడవ తేదీన మకర రాశిలో నుంచి శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి శని రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడవ తేదీ నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పైవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది మరి సింహరాశికి సప్తమ స్థానం కుంభం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ఎలాంటి చేస్తాడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు శని యొక్క దృష్టి సంపూర్ణంగా పడుతుంది సింహరాశి పైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వ్యాధి పీడాం ధనక్షయం ఏమేమి ఉంటాయట అంటే అనేక రకాలైనటువంటి రోగాలు రావడం జరుగుతూ ఉంటుంది తద్వారా ఇంతకాలం నుంచో కూడబెట్టుకున్నటువంటి ధనం కూడా క్షయమైపోతుంది అంటే ఖర్చు అవుతుంది అనవసరమైనటువంటి రోగాలకు ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మరి ఆ ఖర్చులను తగ్గించుకోవాలంటే మొదలు వ్యాధులు రాకుండా అంతకు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వ్యాధులు రాకుండా మన చేతిలో ఉంటుందా అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఆ ప్రభావాన్ని మనం తొలగించుకోవడం అవసరమవుతుంది మరి ఇంకా ఎలాంటి ఫలితాలు అందుతాయట అంటే అంతః క్లేశం మహద్భయం మానసిక ఆందోళనలు అధికమవుతూ ఉంటాయి భయం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏ పని చేసినా ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో అని అనేక రకాలుగా ముందుగానే ఊహించుకొని భయం చెందడం అనేటువంటిది జరుగుతుంది మనసులో సంఘర్షణలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఏ చిన్న విషయానికి కూడా పెద్దగా ఆలోచించడం తద్వారా భయపడడం ఇది జరుగుతుందా ఈ ధనం ఎక్కడి నుంచి రావాలి అది ఎక్కడి నుంచి రావాలి ఇది ఎక్కడి నుండి రావాలి అని అనేక రకాలుగా చిన్న చిన్న విషయాలకే పెద్దదిగా ఆలోచించుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అందుకోసమే శని దృష్టిలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి నివారణలను తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అర్ధనాశం మనస్తాపం ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నట్లు వ్యాధుల రూపేనా ఖర్చు కావడం లేదా అనవసరమైనటువంటి దండగలు కట్టడం అంటే ఒక పని చేస్తాము ఆ పనికి మనకు సంబంధం లేదు అయినా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులను తెలిసి కూడా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అటువంటి అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది చేతిలో ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం అవుతుంది సప్తమ స్థానగా శని మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ఇటువంటి ఫలితాలు అందచేస్తాడు కాబట్టి శనివారానికి అధిపతి శని కాబట్టి శనివారం నాడు శని అర్చన చేసుకోవడం శ్రీ ఆంజనేయస్వామిని అర్చన చేసుకోవడం ఇష్ట దైవాన్ని ప్రార్థించడం శని త్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజలు చేసుకోవడం తద్వారా ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు శుభంభూయా